శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలంలో బీటీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. రణస్థల మండలం రణస్థలం 16వ జాతీయ రహదారు నుండి జీరుపాలెం వరకు 15 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ నిర్మాణానికి ప్రభుత్వం 8 కోట్ల రూపాయల నిధులు వెచ్చించింది. ఈ సందర్భంగా బీటీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగటం ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఇంకా ప్రతి మారుమూల గ్రామాలకు ఇటువంటి అనేక అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ సహాయంతో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఒకరికి న్యాయం చేసే దిశగా ముందుకెళ్లాలన్న ఒక ఆలోచనతో ఈ రోడ్డు మనం 8 కోట్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోడ్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మన రణస్థలం గ్రామం పెద్దలకి లక్షలాడికి కానీ అక్కడున్న గ్రామ పెద్దలు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే రాబోతున్న రోజుల్లో రోడ్లు ఇంకా వెళ్ళకపోతే దాని తరుణంలో ఇప్పుడు మనం ఈరోజు పిఎంజీసీ వచ్చి 18 కోట్లు తోనే సుమారు 15 కిలోమీటర్ల వరకు కూడా 8 కోట్లు 15 కిలోమీటర్ల వరకు కూడా శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. పిఎంజీసీ వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా కూడా ప్రధానంగా మీ శాసనసభ్యులు, ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఈ రోడ్డుకు ఒక ప్రత్యేకత ఉండేది. మా తండ్రి గారి దగ్గర నుంచి కూడా మేము అందరూ చేరికి వెళ్ళేవాళ్ళం. అప్పట్లో రోడ్డు చేసాం, తర్వాత 2004 తర్వాత కూడా జరుగుతుంది. కనుక ఎక్కువగా పట్టణానికి వచ్చే పరిస్థితి ఉంది కనుక రోడ్డు పాడైంది కనుక మళ్ళీ దీని మీద మీ శాసనసభ్యులు ప్రత్యేకంగా నాకు చెప్తూ, ముఖ్యంగా డిఈ గారు ఈ రోడ్డు 8 బస్సులో జరగాలంటే ఆడకూడదు, 8 బస్సులో జరగాలి. నా దగ్గర 2-3 సార్లు వచ్చి దీనికి సంబంధించింది కూడా నాతో సంతకాలు చేయించుకుని, ఎందుకంటే నియోజకవర్గంలో 2 రోడ్లు శాంక్షన్ అయితే అందులో ప్రధానంగా ఈ రోడ్డు అవడం మీ అందరూ అదృష్టంగా చెప్పి, మరి మీరందరూ కూడా శాసనసభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి.